హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఐరోపా సమాఖ్య మధ్య వర్తక సంబంధాలు మెరుగుపరిచే విధంగా అత్యున్నత స్థాయి చర్చలు నిర్వహిస్తున్నప్పటికీ ఇరుపక్షాల మధ్య సమీప భవిష్యత్తులో స్వేచ్ఛా వాణిజ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు గత నెలలోనే వియత్నాంతో ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో భారత్ అవకాశాలు సన్నగిల్లాయని స్పష్టం చేస్తున్నారు లాభదాయకమైన ఐరోపా మార్కెట్లోకి ప్రవేశించాలని భారత్తో పాటు వియత్నాం సైతం తీవ్రంగా శ్రమించింది గత నెలలో వియత్నాంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంది ఈయు ఆసియాలో సింగపూర్ తర్వాత ఈ ఒప్పందం చేసుకున్న దేశం వియత్నాం మాత్రమే ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లస్ మిషెల్ ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు అస్లా వాన్ డర్లయన్లతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదిహేనవ ఇండియాయు సదస్సులో పాల్గొన్నారు వర్చువల్ మోడ్లో జరిగిన ఈ సదస్సులో రాజకీయ రక్షణ వాణిజ్య ఆర్థిక సహకారంపై విస్తృతంగా చర్చించారు విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారత్కు ఐరోపా సమాఖ్య అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా ఐరోపాకు భారత్ తొమ్మిదో పెద్ద భాగస్వామి ఇరుదేశాల మధ్య రెండు సున్నా ఒకటి ఎనిమిది మెనస్ పంతొమ్మిదిలో నూట పదిహేను పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల వర్తితం జరిగింది ఇందులో భారత ఎగుమతులు యాభై ఏడు పాయింట్ ఒకటి ఏడు బిలియన్ డాలర్లు ఉండగా దిగుమతులు యాభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు బిలియన్ డాలర్లు సేవల ఎగుమతిలో భారత్ ఈయుకి నాలుగో పెద్ద భాగస్వామి అంతేకాకుండా భారత్కు వస్తున్న అత్యధిక పెట్టుబడులు ఐరోపా సమాఖ్య నుంచే ఉన్నాయి ఏప్రిల్ రెండు వేలు నుంచి జూన్ రెండు వేల పద్దెనిమిది మధ్య మొత్తం తొంభై పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు భారత్కు వచ్చాయి ఇది మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇరవై నాలుగు శాతం పాటు యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రెండు వేల పదిహేడు మార్చిలో ఢిల్లీలో శాఖను ప్రారంభించింది భారత్లో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు రుణాలు అందిస్తోంది ఇలా ఈయు భారత్ మధ్య లోతైన సంబంధాలు ఉన్నప్పటికీ బేస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అని పిలిచే స్వేఛ్చాయిత వాణిజ్య ఒప్పందం మాత్రం తుది దశకు చేరలేకపోతోంది రెండు సున్నా సున్నా ఏడులో ప్రారంభమైన బీటిఐఏ చర్చలు దాదాపు పన్నెండు సమావేశాల తర్వాత రెండు సున్నా ఒకటి మూడులో నిలిచిపోయాయి రష్యా స్వరంలోనే మాట్లాడుతున్న చైనా ప్రచ్చన్న యుద్ధ మనస్తత్వాన్ని తగ్గించుకోవాలని అమెరికా రష్యాలకు సూచిస్తోంది అంతేకాదు తాను రష్యా పక్షం అన్న పరోక్ష సంకేతాలను కూడా ఇస్తోంది ఒకప్పటి కమ్యూనిస్టు రాజ్యమైన రష్యాతో చైనాకు చాలా ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి అయితే ఇటీవలి కాలంలో ఈ బంధాలు గతం కన్నా మరింత బలపడుతున్నాయి చైనా నుండి దిగుమతి చేసుకున్న కార్లపై పరస్పర టారిఫ్లతో సవాలును ఎదుర్కోవాలి ఇవి బ్యాటరీ పదార్థాలు మరియు సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి మరింత కృషి చేయాలి మరియు ఐరోపాలో కార్లను నిర్మించడానికి చైనీస్ కార్ల తయారీదారులను అనుమతించాలి అంతర్జాతీయంగా అనేక వరస సంఘటనలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఇక్కిబిక్కిరి అవుతోంది ఈ తరుణంలో తైవాన్ రూపంలో మరో సమస్య దూసుకు వస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే కరోనా ఇంతన కొరత సరఫరా వ్యవస్థల్లో సమస్యలు ఉక్రెయిన్ రష్యా సంక్షోభం వంటి పరిణామాలతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనా పలుమార్లు అమెరికాను కోరింది తైవాన్ నాయకత్వాన్ని రెచ్చగొడుతున్న అమెరికా చైనాతో కయ్యానికి కాలదుతోంది ఈ నేపథ్యంలోనే అమెరికా చట్టసభల స్పీకర్ తైవాన్లో పర్యటనకు వచ్చారు ఆమె పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది ఇది తమ వ్యవహారంలో నేరుగా జోక్యం చేసుకోవడమేనని ఆగ్రహ వ్యక్తం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి